పట్టు కోల్పోవడం మరోవైపు ప్రజల నుంచి వ్యతిరేకత దీంతో కెనడా ప్రధాని ట్రూడో డైవర్షన్ పొలిటిక్స్ కు తెరతీశారు నిజర్ హత్య కేసులో భారత్ అధికారుల ప్రమేయం ఉందంటూ కేసును తప్పుదారి పట్టించేందుకు ప్రయత్నిస్తున్నారు ప్రస్తుతం ట్రూడో సర్కార్ మైనారిటీలో ఉంది మిత్రపక్షం కూడా తప్పుకోవడంతో ఆయన సిక్కులను మచ్చిక చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు తన రాజకీయ అవసరాల కోసం భారత్ కెనడా సంబంధాలను దెబ్బతీసేందుకు ఆయన వెనుకాడటం లేదు కెనడాలో ట్రూడో సర్కార్కు ప్రస్తుతం గడ్డుకాలం నడుస్తోంది అధికారంపై పట్టు కోల్పోతుండడంతో ఆయన తనను కాపాడుకునేందుకు డైవర్షన్ పాలిటిక్స్ కు తెరతీశారు కొద్ది రోజుల క్రితం భారత్ తమ అంతర్గత వ్యవహారాల్లో చోటు చేసుకుంటోందంటూ ఆరోపణలు చేశారు అందులో నిజం లేదని తేలడంతో ఏం చేయాలో ఆయనకు పాలుపోలేదు దీంతో ఇప్పుడు మళ్ళీ పాత అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారు తనను తాను బలోపేతం చేసుకునేందుకు దాదాపు ఏడాది క్రితం జరిగిన నిజ్జర్ హత్య కేసును మళ్ళీ బయటకు తీసి భారత్పై నిందలు మోపే పని మొదలుపెట్టారు ట్రూడో తాజాగా రాజేసిన వివాదం వెనుక మర్మం ఇదే అని నిపుణులు చెబుతున్నారు భారత్ ప్రభుత్వ ఏజెంట్లు కెనడా వాసులకు ప్రాణాంతకంగా మారారని తానే వారిని కఠినంగా ఎదుర్కొన్నానన్న ఇమేజ్ను సృష్టించుకునే ప్రయత్నం చేస్తున్నారు 2015లో లిబరల్ పార్టీ అధికారంలోకి వచ్చిన రెండేళ్ల నుంచి ఆ పార్టీ ప్రజాభిమానం కోల్పోవడం మొదలైంది 2017లో అగాఖాన్ సంస్థ నుంచి బహుమతుల రూపంలో పరస్పర విరుద్ధ ప్రయోజనాలు పొందడం 2019లో ఎస్ఎన్సి లవలిన్ స్కాండల్ బ్లాక్ ఫేస్ వివాదం వంటివి ట్రూడో ప్రతిష్టను దెబ్బతీశాయి 2019లో ఆ పార్టీ బలం బాగా తగ్గిపోయి మిత్రపక్షాలపై ఆధారపడాల్సి వచ్చింది మరుసటి ఏడాది ఆర్థిక మంత్రి బిల్తో ట్రూడోకు వివాదం మొదలైంది బిల్ పదవికి రాజీనామా చేశారు 2021లో పూర్తి మెజారిటీ సాధించవచ్చని ఆశించి మళ్లీ ఎన్నికలకు వెళ్లి చేతులు కాల్చుకున్నారు మళ్లీ మైనారిటీ ప్రభుత్వమే ఏర్పాటు చేయాల్సి వచ్చింది ఈ ఏడాది జూలై స్పెషల్ ఎలక్షన్స్ లో పార్టీకి అత్యంత పట్టున్న సీట్లలో కూడా ఓటమి ఎదురైంది ప్రస్తుతం కెనడాలో ఆ దేశ ప్రధాని ట్రూడోపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది ఇటీవల ఇప్సాస్ విడుదల చేసిన పోల్స్ లో ఆయన్ను కేవలం 26% మంది మాత్రమే ప్రధానిగా చూడాలనుకుంటున్నారు ఇక ప్రతిపక్ష నేత కన్జర్వేటివ్ పార్టీ నేత పెర్రీ పొయిలీ బ్రేను ఎక్కువ మంది ప్రజలు ప్రధానిగా కోరుకుంటున్నారు జూలైలో నిర్వహించిన సర్వేలోనూ ట్రూడో ప్రభుత్వం పతనం ఖాయమన్నట్లు తేలింది మరోవైపు ఇన్నాళ్లు మద్దతిస్తున్న న్యూ డెమోక్రటిక్ పార్టీ గత నెల లిబరల్ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకున్నట్టు ప్రకటించింది ఈ పార్టీ కోసమే ట్రూడో భారత్తో విరోధం పెట్టుకుంది ఇదిలా ఉండగా 2 రోజుల క్రితం ట్రూడోకు వ్యతిరేకంగా ఆ దేశ పార్లమెంటు హాల్లో సొంత పార్టీ నేతలే సంతకాల సేకరణ చేపట్టారు భారీ సంఖ్యలో లిబరల్ పార్టీ ఎంపీలు పాల్గొన్నట్లు తెలుస్తోంది ఆయన నేతృత్వంలో వచ్చే ఏడాది అక్టోబర్లో జరగనున్న ఫెడరల్ ఎన్నికలకు వెళితే ఓటమి ఖాయమని సొంత పార్టీ నేతలకు అర్థమైంది కెనడాలో దాదాపు 7,70,000 మంది సిక్కు ఓటర్లు ఉన్నారు వారిలో కొద్దిమంది బలమైన వ్యక్తులు భారత్లో వేర్పాటువాదానికి మద్దతు పలుకుతున్నారు దీంతో వారిని మచ్చిక చేసుకోవడానికి ట్రూడో ఖలిస్తానీ అనుకూల వైఖరి ప్రదర్శిస్తున్నారు ఇందుకోసం భారత్ కెనడా సంబంధాలను దెబ్బతీయడానికి కూడా వెనుకాడడం లేదు మరోవైపు కెనడా భారత్ మధ్య తాజాగా చోటు చేసుకున్న పరిణామాలపై స్పందించిన ట్రూడో మళ్లీ పాత పాటే పాడారు హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యలో భారత ప్రభుత్వ ఏజెంట్ల ప్రమేయం ఉందని తమ నిఘా వర్గాలు పేర్కొన్నాయని ఇందుకు సంబంధించి ఆధారాలు ఇచ్చామని అన్నారు ఈ విషయంలో ఏజెంట్లపై చర్యలు తదుపరి అంశాలపై చర్చించేందుకు భారత్ సహకరించడం లేదని ఆరోపించారు కెనడాలో నేర కార్యక్రమాలకు భారత్ మద్దతిస్తోందంటూ ట్రూడో వ్యాఖ్యానించారు ట్రూడో ఆరోపణలను భారత్ తోసిపుచ్చింది అస్పష్టమైన ఆరోపణలు చేయడం తిరస్కరిస్తే నిందలు మోపడం వంటి విధానాన్ని కెనడా మొదటి నుంచి అవలంబిస్తోందని ఆరోపించింది నిజ్జర్ హత్య కేసుకు సంబంధించి విశ్వసనీయమైన సమాచారాన్ని ఇచ్చామని కెనడా చేస్తున్న వాదనలో నిజం లేదని తెలిపింది గతంలో చేసిన ఆరోపణల్లో భాగంగానే పాత విషయాలను ట్రూడో మళ్లీ తెరపైకి తెచ్చారని భారత విదేశాంగ శాఖ తెలిపింది నిజ్జర్ హత్య కేసులో భారత్కు విశ్వసనీయమైన సాక్ష్యాధారాలను అందించామన్న కెనడా అధికారుల వాదనలో నిజం లేదని తెలిపింది దక్షిణాసియా వర్గాలను లక్ష్యంగా చేసుకోవడానికి నేరస్తులను భారత ఏజెంట్లు ఉపయోగించుకుంటున్నారని కెనడా పోలీసులు ఆరోపణలకు సంబంధించి ఎటువంటి సమాచారం ఇవ్వలేదని విదేశాంగ శాఖ అధికారులు తెలిపారు కెనడాలోని భారత హైకమిషనర్తో గతేడాది చర్చలు జరిపిన తర్వాత ఇప్పుడు ఆయనను ట్రూడో ప్రభుత్వం లక్ష్యంగా చేసుకోవడం అసంబద్ధమన్నారు ఈ క్రమంలోనే ట్రూడో వ్యాఖ్యలను భారత్ తోసిపుచ్చింది